నా పేరు యానగిరి శేఖరరావు. ప్రథమ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ, భారతదేశం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క శివ భక్తులకు పేరు పేరున రాష్ట్ర పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పర్వదినాన ఆ శివుడి పార్వతి ఆశీస్సులు మనందరిపై ఉండాలని, ఆ శివ పార్వతులందరినీ కూడా ప్రార్థన చేస్తూ మన కుటుంబాలన్నీ కూడా బాగుండాలని ఆ భగవంతుని మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాము. ఇదే సందర్భంగా ఇదే రోజు మనకి ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. ఇదే నెలలో 14వ తేదీ నల్గొండ ఖమ్మం వరంగల్ నుంచి పల్లె రాజశేఖరరెడ్డి గారు, అలాగే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ నుంచి శ్రీమతి సురణి వాణిదేవి గారు, ఈ ఇద్దరు కూడా మన వాణిని వినిపించడానికి, మన గళాన్ని వినిపించడానికి చట్టసభలోకి అడుగు పెడతా ఉన్నారు. గతంలో మన పల్లారాజశేఖరరెడ్డి గారు చేసిన కనుక కూడా చాలా మన పాఠశాలకు ఎంతో చేశారు. మరి ఈ రకంగా ఇప్పుడు విద్యా సంస్థల అధినేత ఆడపడచ్చు, మన పాఠశాల యొక్క అధినేత, మరి ఇద్దరు కూడా పంపించినట్లయితే అనేక విషయాల్లో మన పాఠశాల సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా మార్చడం జరిగింది, అలాగే ప్రీ ప్రైమరీ ఇవ్వడం జరిగింది, అలాగే ఫైర్ విషయంలో కూడా భారతదేశంలో ఎక్కువ లేని విధంగా మనకు ఫైర్ ఎగ్జిబిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా ఈరోజు 6th టెన్త్ కూడా రీఓపెనింగ్ విషయంలో కూడా పాఠశాల పునఃప్రారంభంలో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటా ఉన్నారు. విద్యాశాఖ మంత్రి గారు, అలాగే వివిధ శాఖ మంత్రులు ప్రతి ఒక్కరు కూడా మనకు సపోర్ట్ చేసి ఈరోజు పాఠశాల పునఃప్రారంభించారు. మరి అక్కడ హాస్టల్స్ అయితే లేని అన్ని కేజీ నుంచి పీజీ వరకు కూడా ప్రతి విద్యా సంస్థను రీఓపెన్ చేయడంలో ప్రాంత పాత్ర పోషించింది. మరి ఈ గళం, ఈ మన వాణి ఏదైతే కావాలని మనం అనుకుంటున్నామో మిత్రులారా, అంతటా కూడా ఉమ్మడి జిల్లాలో, దాదాపు 6 ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర మంత్రులు, జిల్లా మంత్రులు అందరూ కూడా కంకణం కట్టుకొని మీ మంత్రులతో, మీ ఎమ్మెల్యేలతో, మీ జిల్లా చైర్పర్సన్స్తో, లోకల్ తెరాస నాయకులతో, ప్రభుత్వంతో అమేకమై మీరు మీటింగ్లు పెడుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం. నిన్న కూడా హైదరాబాద్లో చాలా సక్సెస్ఫుల్గా అయింది మెడిసిన్ కావచ్చు, అలాగే రంగారెడ్డి, అలాగే మహబూబ్నగర్లో కూడా చాలా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టారు, అలాగే వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మీటింగ్, నల్గొండలో కూడా ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది, ఖమ్మంలో కూడా జరుగుతూ ఉంది. మరి మనం కంకణం కట్టుకున్నాం, మన ట్రస్మా సింహభాగంలో ఉంది, మనం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా తెరాస ప్రభుత్వం పడి ఉంటా ఉన్నాం. మరి మొక్కవరి ధైర్యంతో ప్రతి ఒక్క టీచర్ను, మన తల్లిదండ్రులను, మన దగ్గర చదివిన పూర్వ విద్యార్థులను, మన పరిచయాన్ని, మనతో వ్యాపార రంగం అంటే అనేక రకాల పుస్తకాలే కావచ్చు, వివిధ రంగాలతో మనతో పనిచేసిన చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా పర్సనల్గా ఫోన్లు చేసి మనము ఎక్కడైతే ఓటర్ ఉన్నారో ఆ ఓటర్ అంతా కూడా గుర్తించి ఈ 2 రోజులు నిద్రపోకుండా ఈ ఇద్దరి గెలుపుకు మనం కంకణం కట్టాలని మరొకసారి మిమ్మల్ని రాష్ట్ర పార్టీని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా గెలిచి తీరుతున్నారు. రిపోర్ట్స్ కూడా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వెళ్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, అనేక మంది మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. గెలుపు బాటలో ఇద్దరు, అటు పల్ల ఇటు సురభి వాణి గారు, మరి ఇద్దరిని కూడా మనం గెలిచి రేపు కంకణం కట్టుకున్నట్లయితే రేపు మన విషయాలన్నింటినీ కూడా రాబో రోజుల్లో రాష్ట్ర కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ ప్రతి ఒక్కరూ కూడా వారి దగ్గరికి వెళ్ళి మన విషయాలన్నింటినీ కూడా పొందుపరిచి వారి అందుబాటులో ఉంచి చట్టసభలో మన ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క పాత్ర గణనీయమని, మనకున్న విషయాలన్నింటినీ కూడా సాల్వ్ చేసుకోవడం కోసం వీరంతా కూడా సమస్యను పరిష్కరించే గొంతు వీళ్ళు, సమస్యను పరిష్కరించే గొంతు, ప్రశ్నించే గొంతు కాదు, మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే గొంతులు. కాబట్టి ఈ 2 గొంతులు కూడా మన విద్యా సంస్థల, మన చదువు చెప్పే కులం, మన విద్యా సంస్థల కులం, మనము ఏ కులం లేదు, ఏ మతం లేదు, అన్ని మతాలను, అన్ని కులాలను అన్నింటినీ ఆదరించేది అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు. మరి ప్రైవేట్ విద్యా సంస్థల కుల అధినేతలు ఎవరు అంటే పల్లా రాజశేఖరరెడ్డి గారు, సురభి వాణిదేవి గారు. మరి ఇద్దరి యొక్క సమస్యలు, మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే గొంతుగా మారి మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తారని నేను భగవంతుని కూడా నమ్ముతా ఉన్నాను. ఈరోజు శివపార్వతుల యొక్క ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ భగవంతుని, మిమ్మల్ని మనము మనసారా
మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే మనసావాచ ఖచ్చితంగా 14వ తేదీ రోజు మనం అందరం కూడా పట్టభద్రం చేద్దాం, ఓటు వేయించి మనం వేసి వారి గెలుపు కంకణం కట్టుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై వీరాస్వామి.